ముఖ్యమంత్రి మారిండు, మంత్రులు మారిండ్రు, ఎమ్మెల్యేలు మారిండ్రు, ఇక రేపు ప్రధానమంత్రి మారొచ్చు, సెంటర్ మంత్రులు మారొచ్చు, మన ఎంపీలు సుత మారుతారు. హే, ఇవన్నీ పెద్ద పెద్దోళ్ళ పదవులు, జర మాసంటి చోటా మోటా లీడర్ల పదవుల గురించి ఎప్పుడాదుర్రి అంటారా? ఈ వార్త మీకోసమే. శ్రీ క్రోధినామ సంవత్సరం అనే కంటే ఓట్ల నామ సంవత్సరం అనుడు కరెస్తేమో. అవు మరి, ఏడాది పొడుగు ఎలక్షన్లే. తెలుగు కొత్త ఏడాది ఇట్లా వచ్చిందో లేదో పార్లమెంట్ ఎలక్షన్లు కావట్టే. ఈ ఓడివంగనే లోకల్ బాడీ ఎన్నికలు, అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఓట్లకు తయారుండు రని సర్కారుకు ఉత్తరం రాసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 12,000 మీద సర్పంచుల పదవీ కాలం 3 నెలల కిందటనే ఓడిస్తే స్పెషల్ ఆఫీసర్లు చూసుకుంటారు అంతా. ఓ 4 రోజులు అయితే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చూద్దా దిగిపోతారు. లోకల్ ఎన్నికలంటే బ్యాలెట్ బాక్సులే ఉంటాయి. పేపర్లు గిట్ల ముద్ర కొట్టి బాక్సులు తయారుంచుకొని మొత్తం వివరాలన్నీ 15 తారీఖు కల్లా పంపాలని సర్కార్ను కోరింది ఎన్నికల సంఘం. ఆ లెక్కన చూస్తే జూన్ జులై నెలల్లో ఓట్ల జాతర వచ్చేటట్టే ఉంది. సర్పంచులకు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు వేరువేరుగా ఓట్లుంటాయి కాబట్టి ఇవ్వో 2-3 నెలలు నడుస్తుండొచ్చు. అటెనక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు వస్తాయట తెలంగాణ అంతటా. ఇవైనా కొన్నొద్దులకో మల్లేడో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉండనే ఉండే. ఈ లెక్కన చూస్తే ఏడాది దాకా తెలంగాణ పబ్లిక్ అంతా ఓటర్ దేవుళ్ళేపో.